హాయ్ హలో, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. సెంటర్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. సో మా కవితక్క రిలీజ్ అవుతుంది. అసలు కవితక్కకి బీజేపీకి వాళ్ళు గెలవడానికి ఇప్పుడు రిలీజ్ అవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దగ్గరుండి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సారే బీజేపీని గెలిపించినట్టు కనిపిస్తుంది. ఎక్కడ గెలిపించారు, అలా గెలిపించారు. ఎందుకంటే 4 స్థానాల్లోనే బలంగా ఉంది బీజేపీ. కంప్లీట్గా 8 స్థానాల్లో ఆధిక్యత చూపించి విజయాన్ని సాధించారు కార్యకర్తలు, బీజేపీ నాయకులు అంటే దానికి అర్థమేంటి? గట్టి పోటీ ఇవ్వాల్సిన బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఢీలా పడిపోయింది. చేవెళ్ళ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, లేదంటే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, టఫ్ ఫైట్ ఇవ్వాల్సింది. సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి ఎలా వచ్చింది? దీనికి కారణం ఏంటి? అంటే కవిత అరెస్టే దీనికి ప్రధాన కారణమా? కవిత విడుదల అయితే కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు అంత ముఖ్యమా? ఎంపీల్ని నిర్లక్ష్యం చేసి, ఎంపీల్ని పణంగా పెట్టి వీళ్ళు 3 స్థానానికి దిగజారి మరీ కవితని విడిపించుకోవడంలో అంత శ్రద్ధ ఎందుకు చూపెడుతున్నారు కేసీఆర్? నిజంగా ఇది ఇలా జరిగి ఉంటుందా, ఇది జరుగుతుందని అనుకోవచ్చా? అసలు ఈ ఎంటైర్ కథకి మూలం ఏంటి? అసలు ఏం జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో? కవిత అరెస్ట్ అండ్ విడుదల బీజేపీ గెలుపుతో ఎందుకు ముడిపని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ గెలిచింది, ఇక కవిత బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది బీజేపీ. ఉన్న 4 సీట్లకు మరో 4 సీట్లు తెచ్చుకుంది. డబుల్ డిజిట్ రాకపోయినా సీట్లు డబుల్ అయ్యాయి. ఇది ఖచ్చితంగా విజయమే. ఇందుకు గాను గిఫ్ట్గా కవితను రిలీజ్ చేస్తారంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ఇంతటి విజయానికి కారణం బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ వర్కే. పైకి బీఆర్ఎస్ కోసం ప్రచారం చేసిన లోన బీజేపీని గెలిపించింది మాత్రం గులాబీ పార్టీనే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నారంటే అది రాజకీయ కోణం అనుకోవచ్చు. మిత్రపక్షంగా ఉన్న ఎంఏఎం కూడా ఇదే ఆరోపిస్తోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న విషయం కాదు ఇది. నిజంగానే బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ వేసిన ఎత్తుగడ అని టెక్నికల్గా కూడా తెలుస్తుంది. ఓట్ల లెక్కలను చూస్తే బీజేపీ విజయానికి సారు గట్టిగా సహకరించినట్లున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ నియోజకవర్గాలలో మాత్రమే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. మిగతా చోట్ల హారది 3 స్థానమే. ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంత చించుకున్నా బీజేపీ గెలవడం కష్టమే. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి షిఫ్ట్ చేయలేదంటున్నారు. ఇక బీజేపీ కాస్తో కూస్తో పోటీ ఇవ్వగలదన్న చోట అవుట్ రేట్గా తన ఓటర్లను బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిందంటున్నారు. లేకపోతే మెదక్ లాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను బీట్ చేయడం బీజేపీకి సాధ్యమేనా? అందులోనూ స్వయంగా కేసీఆర్, హరీష్ రావు నేతృత్వం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న చోట కూడా వారు ఓడిపోయి బీజేపీని గెలిపించారంటే కారణం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిని కాంగ్రెస్ కోల్పోయింది. బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిందంటే వెనుక బీఆర్ఎస్ హస్తం లేకుండానే ఉంటుందా? అందులోనూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లన్నీ బీఆర్ఎస్వే. అయినా సరే 3 స్థానమే దక్కింది. సిరిసిల్లలోనూ బీజేపీకే ఆధిక్యం వచ్చింది. ఒక విధంగా కేసీఆర్ సాధించిన మెజారిటీని కూడా దాటి రికార్డు సృష్టించారు బండి సంజయ్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ శక్తి వంచన లేకుండా సహకరించిందని. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. తానోడి బీజేపీని గెలిపిస్తే కేసీఆర్కు వచ్చే లాభం ఏంటి? కూతురు కవిత బయటకు వస్తుందనా? ఇదే మాట్లాడుకుంటున్నారు జనం. కవితకు బెయిల్ ఇప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అన్నీ విఫలమవుతున్నాయి. సో అంతర్గత ఒప్పందం ప్రకారం తెలంగాణలో బీజేపీ విజయానికి సహకరిస్తే కవితను జైల్లో నుండి బయటకు పంపిస్తారనే హామీ కమలం పార్టీ నుంచి వచ్చిందంటున్నారు. అందుకే తాను 3 స్థానం తీసుకొని బీజేపీకి అగ్రస్థానం కట్టబెట్టిందని, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఉంచుకోలేదని మాట్లాడుకుంటున్నారు. బయట వినిపిస్తున్న ఈ పుకార్లన్నీ నిజమే అయితే గనుక త్వరలోనే కవిత బయటికి రావచ్చు. చూద్దాం కవిత అదృష్టం ఎలా ఉందో.